నవల్గ గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గ గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కలాల్ నరసింహగౌడ్ మాట్లాడుతూ, నేటి ప్రతి గ్రామ యువకులు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి తీసుకొని అభివృద్ధి చెంది ఆయన బాటలో నడవాలని చెప్పారు. అదేవిధంగా జి అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో పంచాయతీ స్థానికులు సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా చేయాలని మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతి జయంతికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాలప్ప, ఉప సర్పంచ్ జంగం సిద్ధయ్య, రవిగౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు డి నర్సప్ప, వడ్డేరాజు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య, శేఖర్ గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పాపన్న గౌడ్ బహుజన విప్లవ వీరుడు, ఆయన జయంతి సందర్భంగా వచ్చిన గ్రామ పెద్దలు, యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి ఒక బహుజన వ్యక్తి కాబట్టి ఆ బహుజన వ్యక్తినే మనము ప్రతి గ్రామాలలో కానీ యువకులు కానీ పాఠ్య పుస్తకాలలో కూడా చిత్రీకరించారు. మనం అదేవిధంగా ఏదైతే అధికారికంగా కూడా మొన్న 18వ తారీఖున మన ఈరోజు అధికారికంగా చేయడం చాలా ధన్యవాదము. ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మనకొక్కరికి ఆ చరిత్ర మన పిల్లలకు నేటి జనరేషన్ కూడా తెలియదు కాబట్టి నేటి జనరేషన్ కూడా తెలియజేసి సర్దార్ గురించే ప్రయత్నమే కానీ ఒకరిని చూసి ఓరవకుండా ఉండడం కానీ లేదు. మనలో ఆ విధంగా మనం నడుచుకోవాలంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్, నాయకుల గురించి. మరి ఆయన అంత గొప్పగా అయిందంటే వాళ్ళ కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మంచి దగ్గర మంచి లక్షణాలు ఉండాలి అన్నట్లు, అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండాలి అన్నట్లు. కలిసికట్టుగా ఉన్నప్పుడు దేనైనా సాధిస్తాం కాబట్టి మనం కూడా ఒక విధంగా ఏ విధంగా అంటే మనిషికి ఫస్ట్ ఆలోచన శక్తి ఉండాలి. మనం ఇంత చదువు చదివినామంటే అందరం చదువుతాం. ఈ రోజులో అందరం పాస్ అయితే గొప్పతనం కాదు, అసలు ర్యాంకులు సాధించిందే గొప్పతనం. ఒక ఇటువంటి మహావీరుల జయంతిలో అన్ని వర్గాలు కూడా చేసుకోవాలి. ఎందుకంటే మహావీరులు అనేది ఒకటి ఉన్నది కానీ వాళ్ళకు కొందరికి గుర్తింపులు ఉన్నాయి, కొందరికి గుర్తింపులు లేవు. కాబట్టి ఇటువంటి జయంతిలో అందరు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సర్దార్ పాపన్న 300 జయంతి 300 సంవత్సరాల నుంచి చేసినందుకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహావీరు అంటే అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క కులాలకు మతాలకు భేదాలు లేకుండా మహావీరులు ఎందరో ఉన్నారు. అందరూ కూడా ఇటువంటి వీరులకు సహకరించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామస్తులకు, సోదర సోదరులకు, బహుజన నాయకులకు అందరికీ పేరు పేరున సర్దార్ సర్వాయి పాపన్న 372వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 372 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక గౌడ కులానికి చెందినటువంటి పేద కుటుంబం, నిరుపేద కుటుంబంలో పూరి గుడిసెలో జన్మించారు. ఆయన కొంతకాలంగా పశువుల కాపరిగా ఉండి తన తోటి మిత్రులు సాకలి సర్వన్న, మంగలి మాసన్న, దూదే కుల పీర్ సాహెబు, వివిధ కులాల స్నేహితులని వెంటబెట్టుకొని పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 08455241777 మరియు 7893757770.